కోల్కత్తాలో డాక్టర్పై జరిగిన ఘటనలను నిరసిస్తూ గుంటూరు మంగళగిరి ఎయిమ్స్ స్టూడెంట్స్ ధర్నాకు చేపట్టారు. ఇక కొత్త చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. ఈ ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఫారిన్ కంట్రీలో చేసినట్లుగా బహిర్గతంగా ఉరిశిక్ష వేస్తే కానీ ఇండియాలో మార్పు రాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చట్టం తీసుకొచ్చి మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. నాలుగు గోడల మధ్యన రక్షణ లేకపోతే ఇంకా స్త్రీ ఎక్కడ రక్షణ ఉంటుందని ఎయిమ్స్ స్టూడెంట్ ప్రశ్నించారు. Victim as soon as possible. As you know, justice delayed is justice denied. So our students, our faculties are very much involved in the strike, protesting, and the emergency services have not been stopped. Plus they are going to protest throughout the day, and maybe we'll extend it tomorrow also. So please join us in this protest. ఇక్కడ ఈ వీళ్ళకి మన డాక్టర్స్కి సపోర్ట్ చేయడానికనే వచ్చాము. ఇక్కడ డాక్టర్స్కే రక్షణ లేదండి, ఇంకా నర్సింగ్ ఆఫీసర్స్కి, ఇంకా కింద స్థాయిలో పనిచేసే ఆడవాళ్ళకి ఇంకేం రక్షణ ఉంది? The victim as soon as possible. As you know, justice